పుష్కరం తర్వాత సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న భారత్ కనీసం పరువు దక్కించుకోవాలనుకుంటోంది శుక్రవారం నుంచి వాంగ్డేలో న్యూజిలాండ్ తో జరిగే ఆఖరి మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా బల్లోకి దిగనుంది మరోవైపు మూడు టెస్టుల సిరీస్ లో రెండు సున్నా ఆధిక్యంలో నిలిచిన కివీస్ వైట్ వాష్ తో సరికొత్త రికార్డు నెలకొల్పాలన్న ఆరాటంతో ఉంది బెంగళూరు పూణే టెస్టుల్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే గతంలో కూడా మన బ్యాటర్లు స్పిన్ ను ఎదుర్కోవడంలో తడపడుతున్న అశ్విన్ జడేజా తమ స్పిన్ మాయాజాలంతో ఆ లోటు కనిపించకుండా చేసేవారు కానీ కివీస్ పై వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ బలహీనతలు బహిర్గతమయ్యాయి సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆట తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది స్పిన్ ను ఎదుర్కోవాలంటే చక్కని ఫుట్ వర్క్ అవసరం కానీ రోహిత్ క్రీజ్ లో చురుగ్గా కదరలేకపోతున్నాడు ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో రెండు యాభై రెండు సున్నా ఎనిమిది పరుగులు చేసిన హిట్ మ్యాన్ మూడు సార్లు అయ్యాడు దీంతో అతడి వయసు పై చర్చ మొదలైంది రోహిత్ కెప్టెన్సీని కూడా సీనియర్లు తప్పుపడుతున్నారు ప్రత్యర్థిపై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచలేదని విమర్శిస్తున్నారు కోహ్లీ కూడా పెద్దగా రాణించలేదు ఒక్క అర్ధశతక మినహా మూడు సార్లు సున్నా ఒకటి పదిహేడు పరుగులు మాత్రమే చేశాడు దీంతో వీరిద్దరూ జట్టుకు భారంగా మారంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి ఓపెనర్ యశస్వి జయస్వాల్ పర్వాలేదనిపించిన పంత్ జడేజా అశ్విన్ పెద్ద స్కోర్లు చేయకపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది సరఫరాజ్ ఒక్క ఇన్నింగ్స్ తో మురిపించినా మిలికలు తిరిగే వికెట్ పడుతున్నాడు బౌలింగ్ లో జట్టు ఎంతగానో ఆధారపడిన ఆఫ్ స్పిన్నర్లు జడేజా అశ్విన్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశారు బూమ్రా కూడా తనదైన మార్క్ వేయలేకపోయినా కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు ముంబై టెస్టుకు పేసర్ దీప్ స్థానంలో హర్షిత్ రాణాను బరిలోకి దించే అవకాశం ఉంది చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది మూడో టెస్టును కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటోంది ఎంతో అనుభవం ఉన్న కేన్ విలియమ్సన్ సిరీస్ కే దూరమైన అలవోకగా గెలిచారు రచిన్ రవీంద్ర కాన్వే యంగ్ కెప్టెన్ లాథమ్ తో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది పూణే టెస్ట్ లో శాంటన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ను శాసించాడు అతడి నుంచి జట్టు మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది